हेलो अंडी, वेलकम टू सुषमा कलेक्शंस। इवा कोई सारीस तो मैं मुझे वाँवी अच्छे जस्ट वीडियो स्टार्ट मुझे कोई डीटेल इदाकान एंटे अंदर चाल मंदिर सीरवड़ी अड़ी सीरवड़ी अवेलबल मन की ऑनलाइन पेमेंट चाहिए गूगल पे का फोन पे का मेम्ची नंबर की चीन तरह मैं डिस्पैचा अड्ड नैक्स्ट पार्सल रिसीव तरह खचिता ओपनिंग वीडियो एदा मन की इश्यू रेज मन तिगी पंपनी वील अटे क्लेम चुस्क मन को प्रूफ लाला उन्ना मैं बट खचिता ओपनिंग वीडियो तस्कूँ ओके मैं वीडियो स्टार्ट इवा कलेक्शन अभी 500 नीचे 800 मध्य मिक्स्ड फैब्रिक्स उ पर्टिकुलर का डेली वेर इवीं ओके नी फस्ट सारी चूपना फैंसी सारी अभी डेली वेर इधी फैब्रिक चोटाला अलग काटन कोट का काइंड ऑफ चिन्ना चेक्स लागू मत चूँ इला चीपे चूपना काटन कोटास मामूल चूँ दार वीविंग इगो इक क्लियर क ఇలాగా చెక్స్ లాగా ఉంటది ఆ ఫ్యాబ్రిక్ అంతా ఆ రకమైన ఫ్యాబ్రిక్ కానీ ఇది కాటన్ కాదండి నార్మల్ సిల్క్ సింథటిక్ ఫ్యాబ్రిక్ ఇది ఇది పెసర క్రీమ్ కాంబినేషన్ లో ఉంది మొత్తం సారీ అంతా పైన అంతా ఇలాగా పైన ఒక చిన్న సాటిన్ బోర్డర్ వస్తుంది సెల్ఫ్ అది కలిసిపోతుంది అందులోనే కనిపించట్లేదు తర్వాత పైన అంటే ఇక్కడ నెక్స్ట్ కింద రెండు కూడా फ्लोरल प्रिंट इच्छेसरंडी मध्य अला फ्लवर्स वस्ताई दींट ब्लौज एला चूपा इध ब्लौज प्लेन अंडी सेम इदे फैब्रिक चिन्ना कोटा फैब्रिक कदा अलागे उंटुंदी फैब्रिक कानी बागा फॉलिंग फैब्रिक चाला चूँ इला वेसुकोनी चूपिस्ता डिजाइन चूँ एंत बागुंदो कलर चूस्ते इदंता मन ड्रेप फ्लोरल डिजाइन अभी ब्लौज प्लेन वे प्लेन ब्लौज इलाक एवरकना नचते स्क्रीन षाटी पंपची सारी प्राइस 500 प्लस शिपिंग अभी शिपिंग इपू एक्सट्रा उम्मीद सारी कास्ट इंक्लूड चेयट्ले अंत एवरना रेमूर सारीस अड्रस बुक्टे अंत और पर्सन दीना वाल फ्रेंड्स यानी नेबर्स अड्रस बुक्को सो वाल षिपिंग कल प्रती मन षिपिंग ऐडी कूड़ ना सारीस कल अड्रस षिपिंग कल अंत पर् केजी 100 रूपी कोरियर वालों रेमूर सारीस कलतेजी केजी वे सिंगि सारी आना सर 100 रूपी दाक इत बेटर कदा ना उदेश रेमूर सारीस अड्रस मन की प्रईस को कदा अंत को चार्जा सेव उदेशी ओके सारी सारी चुपा पेसर ग्रीन मीद मल्टी कलर फ्लोरल चाल अंदा चूँ इन पलू पट चूँ इध पलूँ जस्ट चवर लाइन मिगदंत आलमोस्ट सारी अंत और कलर मत चला बहुत वेसकटे एक्सलेंट सारी कलर अब नचने वालों स्क्रीन षाटी इंकोक सारी चूपान इंदोने टू कलर्स इंदो मरून शेड इधर वीडियो रेडिश शेड कदमी నేను వేసుకున్న డ్రెస్ కంట కొంచెం ఆల్మోస్ట్ డ్రెస్ షేడ్ లాగే కనిపిస్తుంది నాకు అంటే నేను ఫిజికల్ గా బయట చూస్తాను కాబట్టి లైట్ కింద కాకుండా నేను ఇలా పెట్టి చూస్తాను ఆల్మోస్ట్ నా డ్రెస్ సారీ ఒకలాగే ఉన్నాయండి ఎందుకో మరి ఇలాగా వీడియోలో మాత్రం అది పింకిష్ లా కనిపిస్తుంది పింక్ అయితే కాదండి మనం కొంచెం తెలుపు పెట్టుకుంటాం చూడండి సేమ్ అదే కలర్ ఇందులో ఏ మాత్రం ओरिजिनल कलर अरे मरून शेड वस्तु इध सेंेम दागे प्रिंट
మొత్తం అంత సారీ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదని చేయట్లేదు. అంటే ఆల్రెడీ ఒకటి చూసారు కదా, మొత్తం ఫ్లోరల్ డిజైన్ వస్తుంది. బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. ఒకసారి పొర డబుల్ పొర మీద మీకు ఇలా వేసుకుని చూపిస్తాను. ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అండి. ఫ్యాబ్రిక్ అంతా ఇలా నెట్టెడ్ ఫ్యాబ్రిక్లో వస్తుంది. మీకు చూపిస్తాను దగ్గర పెట్టి, ఒకసారి మీకు ఒకసారి వేసుకుని చూపించినట్టు మళ్ళీ నార్మల్గా చూపిస్తాను. ఇది కనుక సారీ ఇలా ఉంటుంది వేసుకుంటే. ఇప్పుడు దగ్గర తీసుకొచ్చి మీకు ఫ్యాబ్రిక్ చూపిస్తాను. ఇది ఇలాగా సెల్ఫ్ చెక్స్లా వచ్చింది, కనిపిస్తుందనే అనుకుంటున్నానండి. ఒక్కొక్కసారి కెమెరా సరిగ్గా క్యాప్చర్ చేయదు. ఇది చూడండి, ఇది ఫ్యాబ్రిక్ ఎగ్జాక్ట్గా. ఓకేనండి, సారీ కలర్ అయితే మాత్రం నేను వేసుకున్న డ్రెస్ కలరు ఎగ్జాక్ట్ అండి. దీనికి కూడా ప్లెయిన్ బ్లౌజ్, చాలా లైట్ వెయిట్ సారీస్ అండి ఇవన్నీ కూడా. ఇందులో రెండే రెండు కలర్స్ ఉన్నాయి. ఫస్ట్ చూపించింది గ్రీన్, నెక్స్ట్ ఇది. దీని కాస్ట్ 500 ప్లస్ షిప్పింగ్ అండి. నెక్స్ట్ సారీ చూద్దామండి. నెక్స్ట్ది వేరే ఫ్యాబ్రిక్లోకి వెళ్తున్నాము. ఇది కూడా డైలీ వేరే, అంటే వర్కింగ్ లేడీస్ కొంచెం అఫోర్డబుల్ ప్రైసెస్లో ప్రతిరోజు ఖరీదైన శారీస్ కట్టుకోవాల్సిన అవసరం లేకుండా, అలాగని మరి సింపుల్గా లేకుండా కొంచెం బోర్డర్స్ వచ్చినట్టు వచ్చినాయండి. ఇది ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం కాటన్ అండ్ లినిన్ మిక్స్ అండి. అలా అని నలిగిపోయే ఫ్యాబ్రిక్ కదా, కాటన్ అయితే జనరల్గా స్టార్చ్ అయ్యి పెడతాం కదా, దీనికి అవసరం లేదు. సిల్క్ మిక్స్ ఉంది. ఇది మీకు దగ్గరకు చూపిస్తాను. కలర్ అయితే ఎగ్జాక్ట్గా క్యాప్చర్ చేస్తుందండి. బయట ఏ రంగు ఉందో అదే కలర్ ఉంది. కింద ప్యారెట్ గ్రీన్ బార్డర్ అనమాట. ఆల్మోస్ట్ అబౌట్ ఒక 6 to 7 inches బార్డర్ ఉందండి ఇలాగా. ఓకే, పైన మాత్రం చిన్న బార్డర్ ఒక 2 to 2.5 inches మధ్యలో ఉంది. ఇది బ్లౌజ్ ఎలా ఉందో చూపిస్తాను మీకు. ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్టబుల్ ఫీల్ అండి. మనకి ఏమాత్రం హార్డ్నెస్ లేదు, ఈజీగా వేసుకోవచ్చు. అలాగని సారీ కూడా నలిగిపోవట్లేదు, మెయింటెనెన్స్ చాలా తక్కువ అన్నమాట. నార్మల్గా వాష్ చేసుకొని కట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను, ఇది బ్లౌజ్ పార్ట్ అండి. ఇది బ్లౌజ్ పార్ట్, సారీ అంతా ఇలాగే ఉందండి. మొత్తం అంతా చూపించి ఒకసారి మళ్ళీ ఒకసారి వేసుకొని చూపిస్తాను మీకు. కలర్ అయితే మంచి బ్లూ, లైట్ బ్లూ కాదు, అలానే రామనీలం కూడా కాదు, మధ్యలో ఉంది కలరు. ఇది పళ్ళు పాట అండి. ఇదంతా పళ్ళు పాట. బార్డర్ దగ్గర మాత్రం మనకి ప్యారెట్ గ్రీన్ షేడ్లో గోల్డ్ బార్డర్స్ ఇచ్చారు. పైన కింద కూడా శారీ వేసుకుంటే దీని లుక్ ఇలా ఉంటుందండి. దగ్గరికి వస్తున్నాము. ఇదండి శారీ. ఈ శారీ ప్రైస్ కూడా 500 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది చూపించేది కింద బార్డర్ కొంచెం పెద్దది కదా, క్లియర్గా కనిపిస్తుంది చూపిస్తాను. బ్లౌజ్ పార్ట్ మరీ ప్లెయిన్గా లేకుండా చిన్న బుట్టి ఇచ్చారు. అంటే ఒకసారి చూపించాను కదా, చిన్న బుట్టి అండి. ఇలా ఉంది చూడండి, కలర్ చాలా బాగుంది. బ్లూకి ప్యారెట్ గ్రీన్ బార్డర్స్ వచ్చినాయి. సేమ్ బ్లౌజ్ కూడా బోత్ సైడ్స్ అదే బార్డర్ రన్ అవుతుంది. ఒకవైపు పెద్ద బార్డరు, ఇంకొక వైపు చిన్న బార్డరు. ఓకేనండి, సెల్ఫ్గా వీడియో తీసుకుంటే నేను కొంచెం ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలను శారీ గురించి అని నేను ఒకదానే కెమెరా ముందుకు వచ్చి ఫ్రీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎవరైనా ఉంటే కొంచెం నాకు కెమెరా కాన్షియస్ అవుతాను. ఇదండి శారీ. ఇప్పుడు అవసరమైతే ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకుంటారని ఒకసారి వెయిట్ చేస్తాను. 500 ప్లస్ షిప్పింగ్ అండి దీని కాస్ట్. నెక్స్ట్ ఇందులోనే ఇంకొక పీస్ ఉందండి, అది కూడా చూపిస్తాను. ఇది మంచి రెడ్ చిల్లీ రెడ్ చూడండి, అసలు ఎంత బాగుందో కలర్ కాంబినేషన్.
ఎక్సలెంట్ కాంబినేషన్. చిల్లీ రెడ్కి బార్డర్స్ ఎల్లో బార్డర్, ఎల్లో అండ్ గోల్డ్ మిక్స్లో ఉన్న బార్డర్, అది పైన ఉన్న బార్డర్ అలా కిందకు వచ్చి కొద్ది ఇలా వచ్చింది బార్డర్. ఓకే, ఒకసారి మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అందుకే ఇది పూర్తిగా ఓపెన్ చేయట్లేదు, జస్ట్ 2 డేస్ మీద తీసుకున్నాను. ఇది పళ్ళు పాట అండి, ఇట్ సైడ్ ది బ్లౌజ్ పీస్. సారీ ఒకసారి వేసుకుని చూపిస్తానండి. దీని కాస్ట్ కూడా 500 ప్లస్ షిప్పింగ్. ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఈ కలర్స్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి, ఎవరు వేసుకున్నా సరే బాగా మనం బ్రైట్గా కనిపిస్తాం. మనం ఆల్రెడీ ఉన్న స్కిన్ టోన్ కంటే కూడా ఇలాంటి షేడ్స్ వేసుకుంటే మనం ఇంకా ఎన్హాన్స్ అవుతాం, ఉన్న స్కిన్ టోన్ని ఎలివేట్ చేసి చూపిస్తాయన్నమాట. కొన్ని కొన్ని కలర్స్ అలా ఉంటాయి, సో అందులో ఇవాళ చూపించే కలర్స్ అన్నీ ఆల్మోస్ట్ అలాగే ఉన్నాయి. స్కిన్ షేడ్స్ రకరకాలుగా ఉంటాం కదా, అందులోని ఉన్న మన టోన్ కంట కొంచెం ఇంకా బెటర్గా కనిపిస్తాం. అందరికీ సూట్ అయ్యే కలర్స్ అండి ఇవి. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి, నచ్చిన వాళ్ళు 500 ప్లస్ షిప్పింగ్. అంటే మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఎవరైనా వీడియో స్కిప్ చేసి చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమని చెప్తున్నానండి. COD అయితే లేదండి, చాలామంది అందరూ COD అడుగుతున్నారు నాకు మెసేజెస్లోని. COD లేదండి, అన్నీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే, ఫోన్పే ఆర్ గూగుల్ పే. ఓకేనండి, నెక్స్ట్ సారీ చూద్దాము. నెక్స్ట్ సారీ ఇప్పుడు మీరు చూపించాను కదా, సేమ్ అలాంటి ఫ్యాబ్రిక్కే, ప్రింట్ వేర్ అనమాట. అంటే లెనిన్, ప్యూర్ లెనిన్ కాదు, లెనిన్ అండ్ సిల్క్ కాటన్ మిక్స్ అయిన ఫ్యాబ్రిక్ అనమాట. అందువల్లే మనకి ఫ్యాబ్రిక్ చాలా ఫాల్ అవుతుంది. లెనిన్స్, ప్యూర్ లెనిన్స్ అనుకోండి, మనం ఇలా పట్టుకుంటే నలుగుతాయి. అది దానికి మెయింటెనెన్స్ ఇవన్నీ అవసరం, స్టార్చ్ పెట్టి నీట్గా అయిన్ చేసి ఇవన్నీ అవసరం అనమాట. ఇవి మనకి రఫ్ అండ్ టఫ్ యూస్కి పనికి వస్తాయి, అంత కాస్ట్ కూడా కాదు. ప్యూర్ లెనిన్స్ అంటే మనకి ఈ కాస్ట్లో రానే రావు కదండి. ఇప్పుడు సారీ కలర్ చూడండి, బ్లూయిష్ గ్రీన్, కింద బార్డర్లో ఇలాగా అమ్మాయిల బొమ్మలు వచ్చినాయి అన్నమాట. పై బార్డర్ నార్మల్ చిన్న బార్డర్, 2 to 3 inches ఉన్న బార్డర్ అనమాట ఇది. ఇవాళ చూపించే కలర్స్ అన్నీ కూడా ప్రత్యేకంగా బ్రైట్గా ఉండాలని ఆ మాత్రం ఆ బ్రైట్ కలర్స్ మాత్రమే సెలెక్ట్ చేసి మీకు వీడియో చేస్తానండి. ఇది పళ్ళు పాట, ఇది పళ్ళు అండి. అండ్ నెక్స్ట్ ఇది బ్లౌజ్, ఇలా వచ్చింది బ్లౌజ్. బ్లౌజ్కి కింద బార్డర్ ఇలా వచ్చిందండి. దీంట్లో అమ్మాయిల బొమ్మలు ఏం కంటిన్యూ చేయలేదు, నార్మల్గా బాందిని ప్రింట్ ఇచ్చి బార్డర్ మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడికి గ్యాప్ ఇస్తూ గ్యాప్ బార్డర్ లాగా డిజైన్ చేసి ఇచ్చారు. ఓకేనండి, దీని కాస్ట్ కూడా 500 ప్లస్ షిప్పింగ్. ఇది మీకు ఒకసారి వేసుకుని చూపిస్తాను, ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి ఇలా ఉన్నప్పుడు మేము నెంబర్ ఇస్తాను కదా మీకు, ఆ నెంబర్కి మెసేజెస్ మాత్రం చేసి మీరు అంటే టైం ఎక్కువ కూడా కొంతమంది డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ వీడియోలో చెప్తున్నాం కదండి, అయినా సరే మళ్ళీ డీటెయిల్స్ అడుగుతున్నారు, అంటే టైం వేస్ట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. డీటెయిల్స్ అన్నీ క్లియర్గా వీడియోలో ఇచ్చేస్తున్నాం కాబట్టి మీకు సారీ కావాల్స్తే మాత్రమే మీరు డైరెక్ట్గా వచ్చి కాంటాక్ట్ చేయండి. మామూలుగా అయితే మీకు మాకు ఇద్దరికి ఇప్పుడు టైం వేస్ట్ కదండి. మీకు ఈ సారీ ఉందా లేదా జస్ట్ అడిగి ఫోన్పే చేయండి, ఐ మీన్ ట్రాన్స్ఫర్ చేసేస్తే మేము చెప్తాం ఎస్ అని. ఒకవేళ అవైలబుల్గా ఉంటే కనుక ఉంది అని చెప్తాం, మీరు మాకు స్క్రీన్ షాట్ పెట్టండి పేమెంట్ తర్వాత స్క్రీన్ షాట్. అంతేకాని మళ్ళీ సారీ డీటెయిల్స్ ఏంటండి అవన్నీ చెప్తే అందుకు వాట్సాప్లో యాక్చువల్గా అంత ఇప్పుడు వీడియోలో ఉన్నంత క్లియర్గా వాట్సాప్లో ఎక్స్ప్లెయిన్ చేయలేము కదా. అందుకని ఒకవేళ ఏమంతరం డౌట్ ఉంటే ఒకసారి వీడియోకి వెళ్ళి అన్నీ చూసి డీటెయిల్స్ అన్నీ, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ సారీని కూడా చాలా క్లోజ్గా తీసుకొచ్చి మీకు వీడియో తీస్తాను ఈ పర్టికులర్ వీడియోలో. ఎందుకంటే ముందు వీడియోస్లో కూడా మేము ఇంకా బిగినర్స్ కదా, అందులో చేసిన మిస్టేక్స్ ఇందులో లేకుండా అంటే కస్టమర్కి కూడా క్లియర్గా అర్థం అవ్వాలి కదా ఇందులో ఈ ఫ్యాబ్రిక్ ఏంటి ఇలాగా క్లియర్గా నేను సింగిల్ పొర మీద చూపిస్తేది. అందుకే
అర్థమవుతుంది ఫ్యాబ్రిక్ అని. చూడకుండా కొనుక్కోవడం అంటే నిజంగా మమ్మల్ని నమ్మి కదా మీరు కొనుక్కుంటున్నారు బట్టలు అవి కూడా. సో అందువల్ల మేము ఏం చేయగలం జెన్యున్గా మీకు ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఓకే, ఫ్యాబ్రిక్ చూడకుండా కొంటున్నారని నిజంగా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. వచ్చిన తర్వాత మన సారీ మనం బట్టను ఫీల్ అయ్యి దాన్ని చూసి కొండం వేరే, కానీ మమ్మల్ని నమ్మి మీరు బట్టలు తీసుకుంటున్నారు కదా, అందువల్ల మీకు మా సైడ్ నుంచి జెన్యున్గా ఇవ్వడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నామండి. ఇక సింగిల్ లేయర్లో పెడితే ఇలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సారీ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా వీడియోలో ఇచ్చేస్తున్నప్పుడు ఇంకా వాట్సాప్లో ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం అని నా ఉద్దేశం అండి. సారీ అవైలబుల్గా ఉందా లేదా ఒక్కసారి అడిగి ఉంది అంటే మీరు పేమెంట్ చేయండి, లేదు అంటే ఒకవేళ వేరే సారీ అవైలబుల్ సారీస్ వేరే అయినా ఉంటే అవి ఫలానా ఉన్నాయని చెప్తాం. వీడియోలో మాత్రమే ఏవైతే మేము వీడియో డిస్కస్ చేస్తామో వేరే సారీస్ ఉన్నాయని చెప్తాము. మీకు నచ్చింది ఉంటే మాకు పేమెంట్ చేసి మీరు సారీని కొనుక్కోవచ్చు. ఓకేనండి, ఇది సారీ అవుట్లుక్. ఇంకొకసారి ఫైనల్గా దీన్ని కాస్ట్ చెప్తాను, 500 ప్లస్ షిప్పింగ్ అండి. ఇందులో ఇంకొక కలర్ ఉంది, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది రాణి పింక్ అండ్ మెజంతా పింక్ అండి, రెండు పింక్స్ కలిసి దగ్గరలో ఇలా చూడండి చెక్స్ చెక్స్గా ఉన్నాయి అండి. సారీ అంతా ఇలా బాండినిలాగా వచ్చింది, బాడీ అంతా పింక్ అండి, రాణి పింక్ షేడ్ అంటే కొంచెం వీడియోలో కొంచెం లైట్గా పడుతుంది, ఇలా చూస్తే ఓకే, దగ్గరకు వచ్చే కొద్ది కొంచెం లైట్ షేడ్ పడుతుంది. దాని మీద కొంచెం మజంతా పింక్ తోటి ఇలా లైన్స్ వచ్చాయండి. నెక్స్ట్ శారీలో కింద ఇలా బొమ్మలు వచ్చాయండి, మైలోని వచ్చాయి, చాలా బాగుంది చూడండి. దీనికి కూడా బ్లౌజ్ సేమ్ ఇందాక ఇచ్చినట్టే ఆ శారీలో చూపించాను కదా, ఇది బాందిని బ్లౌజ్ అండి. ఇప్పుడు చూపించేది పళ్ళు పాట, ఇది పళ్ళు పాట అండి, ఇలా వస్తుంది. ఈ శారీ కాస్ట్ కూడా 500 ప్లస్ షిప్పింగ్ అండి. శారీ కలర్స్ అయితే ప్రత్యేకంగా బ్రైట్గా ఉండాలని ఇవాళ అన్ని బ్రైట్ కలర్స్ తీసుకొచ్చానండి. చాలా బాగా పడతాయి కలర్స్ అన్ని, ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్గా క్యాప్చర్ చేస్తాయి యాక్చువల్ కలర్ని, కెమెరా ఎగ్జాక్ట్గా పడుతుంది. అందుకే కొంచెం నేను మూవ్ కూడా ముందుకి వెనక్కి జరుగుతున్నాను, ఏమాత్రం ఒకవేళ లేని కలర్ ఏదైనా ఎక్స్ట్రాగానే యాడ్ చేయడం లైట్ అవ్వడం ఏమో ఉంటుందేమో చూస్తానండి. బాగా దగ్గరికి వస్తే కొంచెం లైట్ అవుతుంది, కానీ అదర్వైజ్ ఇలా వెనక్కి వెళ్తే ఎగ్జాక్ట్ కలర్ పడుతుందండి. ఓకే, ఇది అండి శారీ, శారీ దగ్గర చూపిస్తాను. 500 ప్లస్ షిప్పింగ్ అండి దీని కాస్ట్. ఇవన్నీ కూడా ఈజీ మెయింటెనెన్స్ అండి, డైలీ వేర్కి మనకి వర్కింగ్ లేడీస్ ఏమైనా ఉంటే వేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది కొంచెం చిన్న పార్టీ వేర్ అని అనుకోవచ్చు, అలానే ఎక్కువ ఖరీదు కాదండి. ఇది ఆర్గాన్జాలో ఉంది ఫ్యాబ్రిక్, ఆర్గాన్జా ఫ్యాబ్రిక్లో ఇది కాంబినేషన్ ఏముందంటే రస్ట్ కాంబినేషన్ అండి. షేడెడ్ రస్ట్ ఎలా ఉంటుంది మనకి కొంచెం లైట్ మెరూన్ షేడ్, నెక్స్ట్ ఏమో కొంచెం రస్ట్ షేడ్ లైట్ ఆరెంజ్ కలిస్తే ఎలా ఉంటుంది, ఆ రకంగా ఉందండి ఇది సారీ. ఇది ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ అండి, సారీ ట్రాన్స్పరెన్సీ, ఆర్గాన్జా అంటే తెలుసు కదా అందరికీ, ఈ ట్రాన్స్పరెన్సీ ఇలా ఉంటుంది. దీనికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి, ఫస్ట్ స్టార్టింగ్ సారీ కట్టచ్చులోనే ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది, ఇక్కడ నుంచి సారీ స్టార్ట్ అవుతుంది. 80 పాయింట్స్ బ్లౌజ్ పీస్ ఉంటుందండి. మీకు నేను సారీ డబుల్ లేయర్ మీద ఒకసారి ఉంటుంది వేసుకుని చూపిస్తాను. ఇదండి బార్డర్స్ పైన చిన్న బార్డర్ది, పైకి వచ్చేది చిన్న బార్డర్ ఒక 3 ఇంచెస్ బార్డర్ వరకు ఉంటుంది, కిందని మాత్రం ఇలా ఇచ్చారు పెద్ద బార్డర్. సో ఇది కొంచెం పార్టీ వేర్ లాగే, మీరు చిన్న చిన్న పార్టీస్కి ఏమైనా ఉంటే మీరు ఇలా వేసుకుని వెళ్ళొచ్చండి, చాలా బాగుంది. ఇది ఆర్గాన్జా కొంచెం పలుచగానే ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ అలవాటు ఉంది, వేసుకోగలం అనుకున్న వాళ్ళు ఈజీగా మీరు క్యారీ చేయొచ్చు. ఒకవేళ ట్రాన్స్పరెంట్గా క్యారీ చేయలేమనుకుంటే బ్లౌజ్ని మనం ఫ్రంట్లో బోట్ నెక్ పెట్టుకుని డిజైన్ చేసేసుకుంటే
చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళొచ్చండి. ఇలా ఇలా ట్రైప్ చేసుకుని చూడండి అసలు లుక్ ఎంత బాగుందో ఈ బాడీ వల్ల. దీని కాస్ట్ కూడా 800 మాత్రమే, 800 అండ్ షిప్పింగ్ అండి. బోట్ నెక్ పెట్టినాను ఫర్ ఎగ్జాంపుల్, నేను వేసుకున్న డ్రెస్ది బోట్ నెక్ కాదు పూర్తిగా, అలాంటి డీప్ నెక్ కూడా కాదు, మధ్యస్థంగా ఉంది. సో ఈ రకంగా కూడా మీరు ఇక్కడ వరకు ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది కదా, ఇక్కడ దాకా వస్తుంది ఫ్రంట్ నెక్. సో మీరు బ్యాక్ ఓపెన్ పెట్టేసుకుంటే ఈ బ్లౌజ్కి అస్సలు మీకు ఇబ్బంది ఉండదు డ్రైవ్ చేయడానికి. ఇలా చూడండి ఎంత నీట్గా ఉందో సారీ, చాలా రిచ్గా కనిపిస్తుంది కదా అండి. మెయిన్ ఈ బార్డర్స్ వల్ల, యాంటిక్ బార్డర్ బార్డర్ కూడానండి, ఎక్కువ గ్లేజీ షైన్ లేదు, యాంటిక్ షేడ్లో ఉంది, చాలా అందంగా ఉంది. ఓకేనండి, ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వీడియోలో నాకే నచ్చుతుంది, చాలా బాగుంది, నిజంగా జెన్యున్గా చెప్తున్నానండి, చాలా బాగుంది సారీ. నెక్స్ట్ దీని పళ్ళు మీకు చూపిస్తాను. ఇది కూడా ఇది పళ్ళు పాట, పళ్ళులో ఒక 60 పాయింట్స్, అంటే ఈ చివరి నుంచి మధ్యలో ఒక 60 పాయింట్స్ వరకు జరీతో ఇచ్చారు. ఇది పళ్ళు పాట అండి, షేడెడ్ వచ్చింది మొత్తం సారీ అంతా. బ్లౌజ్ మాత్రం జస్ట్ ఓన్లీ మెరూన్, బ్రౌనిష్ మెరూన్ మాత్రమే, ఇందులో వేరే షేడ్ ఏమి కలుపుకుండా ఇది మాత్రమే. ఇలా మనకి మీకు డబల్ లైన్ పెట్టి చూపిస్తున్నాను దీని కలర్ తెలియడం కోసం. కలర్ మాత్రం ఇది కాఫీ బ్రౌన్ షేడ్ అండి, ఆరెంజ్ షేడ్ అయితే కాదు. మిగతా ఈ సారీ అంతా రస్ట్ షేడ్లో ఉంది, కాఫీ బ్రౌను రస్ట్ ఇవన్నీ కలిపి ఉన్నాయి ఇందులోని. బ్రౌన్ మాత్రం బ్లౌజ్ పీస్ మాత్రం ఓన్లీ కాఫీ బ్రౌన్ వచ్చింది. నాకు ఆ సారీ ఒంటి మీద తీపి తేయట్లేదు, అంత అందంగా ఉంది వేసుకుంటే. ఓకేనండి, ఇందులో కొన్ని కలర్స్ ఉన్నాయి చూపిస్తాను. దీని ప్రైస్ 800 ప్లస్ షిప్పింగ్ అండి. కాంబినేషన్ అంటే ఇది మనం సారీ విడదీస్తుంటే ఏమవుతుందంటే యాక్చువల్ కలర్ మిస్ అయిపోయి బ్యాక్గ్రౌండ్లో కలర్ మీకు వస్తున్నట్టు అనిపిస్తుంది, అందుకని దీన్ని ఎక్కువ ఓపెన్ చేయను, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంట్లో ఏమేమి కలర్స్ ఉన్నాయన్నది. ఇది ఇంక్ బ్లూ అంటాను చూడండి, ఇంక్ బ్లూ సారీ బాడీ అంతా ఇంక్ బ్లూ అండి. దీనికి 2 సైడ్స్ బార్డర్స్ వచ్చినాయి, పైన ఇలా ఉంది, కిందన కొంచెం పెద్ద బార్డర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రాణి పింక్ బాందినిలాగా టై అండ్ స్టైల్లో ఇచ్చారు, అక్కడక్కడ సారీ అంతా అవ్వలు. ఇలా చూడండి, నెక్స్ట్ దీంట్లో బ్లౌజ్ మాత్రం ఇది నాకు ఓపెన్ అయిన పార్ట్ ఇది పళ్ళు. ఇంకా కలర్స్ ఉన్నాయి మనకి, ఇంకా కలర్ తీసిన పళ్ళలో జస్ట్ రాణి పింక్ బాందిని మాత్రమే కనిపించింది. ఇందులో కలర్స్ ఎల్లో ఉంది, ఇది ఆరెంజ్ షేడ్ అండి, మీ వైపు కనిపించేది ఆరెంజ్ షేడ్, ఇగో ఇక్కడ ఎల్లో ఉంది, ఇటువైపు ఏమో రాణి పింక్ కూడా ఉందండి. ఓకే, నెక్స్ట్ బ్లౌజ్ పీస్ మాత్రం బాందనీస్ అయ్యి ఏమి లేకుండా నార్మల్గా ఇగో ఉంది, అంటే సింగిల్ లైన్ చూపిస్తుంటే దీని యాక్చువల్ కలర్ పోతుంది, కనిపించట్లేదు వెనకాల నుంచి నా హ్యాండ్ కనిపిస్తుంది, అందుకని మీకు డబుల్ లేయర్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది వీడియోలో దగ్గరికి వస్తుంటే కొంచెం బ్లాక్లా కనిపిస్తుంది, కానీ బ్లాక్ కాదండి, ఇంక్ బ్లూ, ఇంక్ బ్లూ. ఓకే, ఒకసారి ఇది కూడా నేను వేసుకుని చూపిస్తాను మీకు, చూడండి ఎంత కలర్ఫుల్ ఉంది. ఇందాక చూపించిన సారీ మీకు బాటిక్ స్టైల్ సేమ్ ఆర్గాన్జాలోనే కలర్స్ కనిపిస్తున్నాయి, కానీ బాటిక్ స్టైల్లో ఉంది, ఇది బాందిని స్టైల్ చూడండి ఒకసారి కలర్స్. ఇందులో ఉన్న కలర్స్ మనం బ్లౌజ్ ప్రాపర్గా డిజైన్ చేయించుకుంటే సారీ కాస్ట్ చాలా ఎలివేట్ అవుతుందండి. మనం ఇక్కడ ఇలా చూడండి, ఇది బార్డర్ ఎంత రిచ్గా ఉందో ఇలా వేసుకుంటే. ఓకే, పళ్ళు పాట అండి, ఇది ఇది పళ్ళు, పళ్ళు కూడా రిచ్గా ఉందండి, యాంటిక్ బార్డర్తో వచ్చింది. ఇందులో ఉన్న కలర్స్తో మనకి రాణి పింక్ ఉంది, ఎల్లో ఉంది, ఆరెంజ్ ఉంది, ఈ కలర్స్ని యూజ్ చేసుకుంటూ మనం బ్లౌజ్ బాగా డిజైన్ చేయించుకుంటే చాలా అందంగా ఉంటుందండి. ఆర్గాన్జా సారీస్ ఎవరైనా సరే హై నెక్స్ కానీ కాలర్ నెక్స్ కానీ నెక్స్ట్ బోట్ నెక్స్తో డిజైన్ చేసుకుంటే కనుక మనకి ఎక్కడ స్కిన్ రివీలింగ్గా ఉండదు కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా మనం వేసుకొని వెళ్ళిపోవచ్చండి.
జస్ట్ బ్లౌజ్ డిజైనింగ్లో మాత్రమే ఉంటుంది. ఇంకా అదంతా మనకి ఈ పార్ట్లో మనకి ఇబ్బంది ఏముంది కాబట్టి ఓన్లీ ఫ్రంట్ నెక్ టేప్ అయితే ఇబ్బంది పడతారు జనరల్ కొంచెం పల్చిన చీరలకి. సో బోట్ నెక్స్ ఇలాంటివి వేసుకుంటే కాన్ఫిడెంట్గా మనం మంచి మంచి ఆర్గాన్జా ప్రింట్స్ అన్ని ట్రై చేయించాం. ఇదండి దీని ప్రైస్ కూడా 800 ప్లస్ షిప్పింగ్ అండి. నెక్స్ట్ సారీ చూద్దాము. ఈ కలర్ ఎలా ఉందంటే పూర్తిగా రెడ్ కాదు, అలా అని రస్ట్ షేడ్ కూడా కాదు, మధ్యస్థంగా ఉంది. ఎగ్జాక్ట్గా ఈ కలర్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదు, కానీ టూ కలర్స్ మిక్స్ అయిన షేడ్ అండి ఇది ఎగ్జాక్ట్గా. ఇందులో కూడా మనకి బాందిని సేమ్ ఇచ్చారు, సేమ్ అలాగే చిన్న బార్డర్ పెద్ద బార్డర్ ఇది పైన చూపించేది చిన్న బార్డర్. మనకి నెక్స్ట్ ఇందులో కలర్స్ ఎందుకంటే చూపిస్తాను మీకు. బాందినికి బాగా ప్రామినెంట్గా కనిపించేది గ్రీన్ కనిపిస్తుందండి. ఇదిగో ఇక్కడ గ్రీన్ కనిపిస్తుంది, కొంచెం లోపలికి వెళ్తే ఎల్లో ఉంది. అంటే ఇది ఆర్గాన్జా వల్ల నేను సింగిల్ లేయర్ చూపిస్తుంటే ఎగ్జాక్ట్గా క్యాప్చర్ చేయట్లేదు కెమెరాలో. మీ దగ్గరకు వచ్చేసి నేనే కనపడగా చూడండి ఒకసారి కలర్స్. అంటే నేను ఎందుకు డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మీరు ఈ శారీని ఎలా పేరప్ చేసుకోవచ్చు అనేది ఒక ఐడియాతో కొనుక్కుంటే ఇంకా బాగుంటుంది కదా, అందుకని. ఇందులో మనకి ఇన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి బ్లౌజ్ని బాగా డిజైన్ చేసుకోవడం వల్ల చాలా అందం వస్తుంది శారీకి. పళ్ళు మాత్రం ఇదిగో ఇలాగ అంటే పళ్ళు. ఇది బ్లౌజ్ పీస్. బ్లౌజ్ పీస్కి దీనికి కొంచెం బాందిని కూడా మిక్స్ అయిందండి అక్కడ. ఇది ఒకసారి వేసుకొని చూపిస్తాను. ఇదిగోండి ఇలా సింగిల్ డబల్ లేయర్ మీద వేసాను, సింగిల్ పొర సింగిల్ బయట వేసి పైన ఇంకొక బయట ఇలా వేసాను చూస్తాను. జస్ట్ టూ ప్లేట్స్ మాత్రమే పెట్టాను. ఇది సారీ లుక్ అండి. కలర్స్ అయితే చాలా బాగున్నాయండి చూడండి. ఇది ఎగ్జాక్ట్ కలర్ మీకు ఇప్పుడు నేను చూపించేది ఏం పడుతుందో ఎగ్జాక్ట్గా అదే కలర్ అనమాట. ఓకేనండి దీని కాస్ట్ కూడా 800 ప్లస్ షిప్పింగ్. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది కాఫీ బ్రౌన్ అండి, డార్క్ కాఫీ బ్రౌన్. కొంచెం బ్లాక్ లాగా ఉంది కానీ బ్లాక్ అయితే కాదు, కాఫీ బ్రౌన్. కాఫీ బ్రౌన్ మీద ఈ బాందీస్ వచ్చాయి. అసలు ఎంత బాగుందో చూడండి ఈ కాంబినేషన్. మీకు సారీ నేను ఓపెన్ చేసేస్తాను, ఓపెన్ చేయకుండా ఉండలేకపోతాను. ఎందుకంటే ఈ కాఫీ బ్రౌన్ మీద టైండ్ అయ్యి బాందీ ప్రింట్స్ కలర్స్ అంత బాగున్నాయి చూడండి. అక్కడక్కడ బ్లూ, అక్కడక్కడ ఎల్లో, మధ్యలో కొంచెం ఆరెంజ్ కూడా మిక్స్ అయింది. ఇది పళ్ళు అండి. సారీ బ్లాక్లా పడుతుంది కానీ ప్యూర్ బ్లాక్ అయితే కాదండి ఇది. ఇది డెఫినెట్గా బ్లాక్ అయితే కాదు, ప్యూర్ బ్లాక్ అయితే కాదండి, డార్క్ కాఫీ బ్రౌన్, డార్క్ కాఫీ బ్రౌన్. ఇది చూడండి అసలు ఎంత బాగా పడుతున్నాయో ఈ కలర్స్. బ్యాక్గ్రౌండ్లో మనకి కాఫీ బ్రౌన్ మీద బ్లూ బాందని వచ్చింది. ఇది ఇక్కడ స్టిక్కర్స్ ఇటు వస్తున్నాయి, కొంచెం వెనక్కి పెడతాను. సరే ఇదిగోండి కలర్స్. సారీ కూడా ఒకసారి సింగిల్ లేయర్ మీద మీకు ఫింగర్ పెట్టండి, వేలు పెట్టి చూపిస్తాను. ఇది రెగ్యులర్ ఆర్గాన్జా ఎలా ఉంటాయో అలాగే ఉందండి. జస్ట్ బ్లౌజెస్ మాత్రం కొంచెం హై నెక్స్ పెట్టుకుంటే ఈజీగా మనం క్యారీ చేయొచ్చు, పలచగా ఉంటుందని అసలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఇలా చూసేది డబల్ లేయర్ అండి. అంటే ఇది ఒక పొర, ఫస్ట్ పొర ఇది, దాని మీద ఇది రెండో పొర, రెండు పొరలు మాత్రం వేసి మీకు చూపిస్తున్నాము. దాన్ని బట్టి ఏమవుతుందంటే శారీ కలర్ మీకు ఎగ్జాక్ట్గా
బ్యాక్గ్రౌండ్ కనిపించకుండా ఉంది, కలర్ కరెక్ట్గా కన్వే అవుతుంది మీకు. కాఫీ బ్రౌన్, డార్క్ కాఫీ బ్రౌన్ మీద బాగుంది అండి. ఇది ఇక్కడ ఆరెంజ్ వచ్చింది, జస్ట్ చూడండి కలర్ అయితే చాలా బాగుంది. దీని కాస్ట్ కూడా 800 ప్లస్ షిప్పింగ్ అండి. అండ్ ఇవాళ వీడియోలో లాస్ట్ కలర్ అండి, ఇది కూడా ఆర్గాన్స్ అనే లాస్ట్ కలర్. ఇది మంచి కాపర్ సల్ఫేట్ బ్లూ అంటాం చూడండి, ఆ బ్లూ దాని మీద ఎల్లో తోటి, నెక్స్ట్ ఆరెంజ్, నెక్స్ట్ రాణి పింక్, ఈ 3 కలర్స్తో మనకి బాగానే వచ్చిందండి. ఈ బ్లూ మీద కూడా ఈ కలర్స్ చాలా బాగా కనబడుతున్నాయి. ఇది ఉండండి, అసలు ఎంత బాగున్నాయో కలర్స్. దీన్ని కూడా సేమ్ మిగతా శారీస్ లాగే పళ్ళు అండి. ఇగో పళ్ళు ఇలా వచ్చింది, కొంచెం సిల్వర్. ఇందాక వచ్చిన అన్నీ కూడా కొంచెం యాంటిక్ స్టైల్లో ఉన్నాయి కదా బార్డర్స్, ఇది కొంచెం ప్యూర్ సిల్వర్ షేడ్ కాదు, సిల్వర్లో కంటే కూడా కొంచెం యాంటిక్ మిక్స్ అయితే బ్లాకిష్ యాంటిక్ కాదు, సిల్వర్ కాపర్ అండ్ సిల్వర్ కలిస్తే మనకి ఏ షేడ్ వస్తుందో అలాంటి బార్డర్ అన్నమాట. మీకు శారీ వేసుకుని చూపిస్తాను. దీని కాస్ట్ కూడా మనకి 800 ప్లస్ షిప్పింగ్. నేను స్టిక్కర్స్ కనిపించకుండా మేనేజ్ చేద్దామంటే సరిగ్గా నేను వేసుకున్న చోటుకే వస్తున్నాయి అవి. అంటే స్టిక్కర్ వేసుకోవడం, అంటే స్టిక్కర్ ఉండగా మనం శారీ చూపించడం కొంచెం డిస్ట్రాక్ట్ అవుతామేమో నా ఉద్దేశం, అందుకని దాన్ని ఎప్పుడు అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది అంతే ఇలా చూడండి, చూడండి శారీ అసలు ఇదండి. ఇక కలర్స్ ఉన్నాయి కదా, ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన కలర్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ వీడియోస్ అండి. దీని కాస్ట్ కూడా 800 ప్లస్ షిప్పింగ్ అండి. అవసరమైన వాళ్ళు వాట్సాప్కి మెసేజ్ చేయండి, మీకు నెంబర్ స్క్రీన్ డిస్ప్లే అవుతుంది కదా, అవైలబిలిటీ అడిగి ఉంది అని చెప్తే మాత్రమే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.